ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 25, 2020. అవ్యక్త బాప్దాద రివైజ్ డేట్ 9/4/1986. ఈరోజు బాప్దాద తెలియజేస్తున్న విషయము సత్యమైన సేవాధారల గుర్తులు. బాప్దాద చెప్తున్నారు, ఈరోజు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు తమ భూమిపై ఉన్న తారామండలంలోని నక్షత్రాలన్నిటినీ చూస్తున్నారు. నక్షత్రాలన్నీ మెరుస్తూ తమ మెరుపును లేక ప్రకాశాన్ని ఇస్తున్నాయి. రకరకాల నక్షత్రాలున్నాయి. కొన్ని విశేషంగా జ్ఞాన నక్షత్రాలు, కొన్ని సహజయోగి నక్షత్రాలు, కొన్ని గుణదాన సెకండ్ సఫలతను పొందే నక్షత్రాలు, వాటి జత జతలో కొన్ని కేవలం ఆశా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆశా నక్షత్రాలెక్కడ, సఫలతా నక్షత్రాలెక్కడ, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ రెండు నక్షత్రాలే. రకరకాలుగా ఉన్న ప్రతి నక్షత్రము విశ్వాత్మల పైన, ప్రకృతి పైన తమ తమ ప్రభావాన్ని వేస్తున్నాయి. సఫలతా నక్షత్రాలు నలువైపులా తమ ఉమంగ ఉత్సాహాల ప్రభావాన్ని వేస్తున్నాయి. ఆశా నక్షత్రాలు స్వయం కూడా అప్పుడప్పుడు ప్రేమ, అప్పుడప్పుడు శ్రమ, రెండింటి ప్రభావంలో ఉన్నందున ఇతరులు కూడా ముందుకు వెళ్తారనే ఆశను ఉంచుకొని ముందుకు వెళ్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ నేను ఎలాంటి నక్షత్రంగా ఉన్నాను అనే స్వయాన్ని ప్రశ్నించుకోండి. అన్నిటిలో జ్ఞానము, యోగము, గుణాల ధారణ మరియు సేవాభావమైతే ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కొన్నిటిలో జ్ఞాన ప్రకాశం ఉంటే, కొన్నిటిలో విశేషంగా స్మృతి లేక యోగ ప్రకాశం ఉంది. కొన్ని తమ గుణమూర్తి ప్రకాశంతో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నాలుగు ధారణలు ఉన్నా శాతంలో వ్యత్యాసం ఉంది. కనుక రకరకాల నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది ఆత్మిక విచిత్రమైన తారామండలం. ఆత్మిక నక్షత్రాలైన మీ ప్రభావం విశ్వంపై పడుతుంది. విశ్వంలోని స్థూల నక్షత్రాల ప్రభావం కూడా విశ్వంపై పడుతుంది. నక్షత్రాలైన మీరు స్వయం ఎంత శక్తిశాలిగా అవుతారో అంత విశ్వాత్మలపై ప్రభావం పడుతుంది. ఇక ముందు కూడా పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు, ఎంత గాఢ అంధకారం ఉంటుందో అంత నక్షత్రాల ప్రకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అప్రాప్తి అనే అంధకారం పెరుగుతూ వస్తోంది. ఎంత పెరుగుతూ ఉంటుందో అంత ఆత్మిక నక్షత్రాలైన మీ విశేషమైన ప్రభావాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ భూమిపై ఉన్న మెరిసే నక్షత్రాలు జ్యోతిర్బిందు రూపంలో, ప్రకాశమయ శరీరం కలిగిన ఫరిస్తాల రూపంలో కనిపిస్తారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాల వెనుక వారు తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని ఉపయోగిస్తున్నారు, అలా ఆత్మిక నక్షత్రాలైన మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తారో
అలా ఈ భూమండలంలో నలువైపులా ఫరిస్తాల మెరుపును మరియు జ్యోతిర్మయ నక్షత్రాల మెరుపును చూస్తారు. వీరెవరు ఎక్కడి నుండో తమ చమత్కారాన్ని చూపించేందుకు ఈ భూమిపైకి వచ్చారని అనుభవం చేస్తారు. ఉదాహరణకు, స్థాపన ఆది సమయంలో నలువైపులా బ్రహ్మ మరియు కృష్ణుని సాక్షాత్కారాల అల వ్యాపిస్తూ పోయిందో అలా మీ అనుభవం నలువైపులా ఈ రెండు రూపాలు జ్యోతి మరియు ఫరిస్తా, వాటిలో బాప్ దాదా మరియు పిల్లలందరి మెరుపు కనిపిస్తుంది. తర్వాత అందరి అటెన్షన్ ఒక్కరి నుండి అనేక మంది అటెన్షన్ స్వతహాగా ఈ వైపుకే వెళ్తుంది. ఇప్పుడు ఈ దివ్యమైన దృశ్యం మీరందరూ సంపన్నమయ్యేంత వరకు ఆగి ఉంది. ఫరిస్తా స్థితిని సహజంగా స్వతహాగా అనుభవం చేసినప్పుడే ఆ సాక్షాత్ ఫరిస్తాలు సాక్షాత్కారంలో కనిపిస్తాయి. ఈ సంవత్సరం విశేషంగా ఫరిస్తా స్థితి కోసమే ఇవ్వబడింది. చాలామంది పిల్లలు, మేము కేవలం స్మృతి చేసే అభ్యాసమే చేయాలా, లేక సేవ కూడా చేయాలా, లేక సేవ నుండి ముక్తమై తపస్సులోనే ఉండాలా అని భావిస్తారు. బాప్ దాదా సేవ యొక్క యథార్థమైన అర్థాన్ని వినిపిస్తున్నారు. సేవాభావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన మరియు శ్రేష్ట కామనల భావం. సేవాభావం అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారంగా ఫలాన్నివ్వడం. హద్దు భావన కాదు, శ్రేష్టమైన భావన. సేవాధారులైన మీ పట్ల ఒకవేళ ఎవరైనా ఆత్మిక స్నేహము కావాలనే భావన ఉంచుకుంటే, శక్తుల సహయోగం కావాలనే భావన ఉంచుకుంటే, సంతోషం కావాలనే భావన ఉంచుకుంటే, శక్తుల ప్రాప్తి జరగాలనే భావన ఉంచుకుంటే, ఉమంగ ఉత్సాహాల భావన ఉంచుకుంటే, ఇలాంటి రకరకాల భావనలకు ఫలము అనగా సహయోగము ద్వారా అనుభవం చేయించడాన్నే సేవాభావమని అంటారు. కేవలం ఉపన్యసించి రావడం లేక గ్రూప్కు అర్థం చేయించి రావడం, కోర్సు పూర్తి చేయించి రావడం లేక సెంటర్ ప్రారంభించి రావడం, దీనిని సేవాభావమని అనరు. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తి అనే మేవాను అనగా ఫలాన్ని అనుభవం చేయించడం. ఇలాంటి సేవలో తపస్సు సదా జతలో ఉంటుంది. బాప్ దాదా చెప్తున్నారు, తపస్సు అనగా దృఢ సంకల్పంతో ఏదైనా కార్యాన్ని చేయడమని వినిపించాం. ఎక్కడ యథార్థమైన సేవాభావం ఉంటుందో అక్కడ తపస్యాభావం వేరుగా ఉండదు. త్యాగము, తపస్సు, సేవ ఈ మూడింటి కంబైన్డ్ రూపమే సత్యమైన సేవ. పేరుకు మాత్రమే సేవకు ఫలం అల్పకాలికానికే ఉంటుంది. అక్కడే సేవ చేశారు, అక్కడే అల్పకాల ప్రభావం అనే ఫలం ప్రాప్తి అయింది, వెంటనే సమాప్తమైపోయింది. అల్పకాల ప్రభావానికి ఫలము అల్పకాల మహిమ రూపంలో లభిస్తుంది. చాలా బాగా ఉపన్యసించారు, చాలా బాగా కోర్స్ చేయించారు, చాలా బాగా సేవ చేశారు కనుక బాగుంది బాగుందని అనేక అల్పకాల ఫలము లభించింది. అంతేకాక వారికి మహిమ వినే అల్పకాల ఫలం లభించింది. కానీ అనుభూతి చేయించడం అంటే తండ్రితో సంబంధాన్ని జోడింపచేయడం, శక్తిశాలిగా చేయడం. ఇదే సత్యమైన సేవ. సత్యమైన సేవలో త్యాగము, తపస్సు లేకుంటే అది 50-50% కలిగిన సేవ కాదు, 25% కలిగిన సేవ. సత్యమైన సేవాదారుల గుర్తు త్యాగం అనగా నమ్రత మరియు తపస్సు అనగా ఒక్క తండ్రిలో నిశ్చయం, నశాలో దృఢత ఉండడం.
దీనిని యథార్థమైన సేవ అని అంటారు. వాగ్దాద నిరంతరం సత్యమైన సేవాధారులుగా అవ్వాలి అని అంటారు. సేవ అనే పేరు చెప్తూ స్వయం కూడా డిస్టర్బ్ అవుతూ ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తే ఆ సేవ నుండి ముక్తమవ్వమని బాప్దాద చెప్తున్నారు. అలాంటి సేవ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే సేవ యొక్క విశేషమైన గుణము సంతుష్టత. ఎక్కడ సంతుష్టత లేదో, స్వయంతో కావచ్చు, సంపర్కంలోని వారితో కావచ్చు, ఆ సేవ స్వయానికి కూడా ఫలాన్ని ప్రాప్తి చేయించదు, ఇతరులకు కూడా చేయించదు. దీనికంటే ముందు మిమ్మల్ని మీరు సంతుష్టమణిగా చేసుకుని తర్వాత సేవలోకి రావడం బాగుంటుంది. లేకుంటే సూక్ష్మమైన బరువు తప్పకుండా ఉంటుంది. అనేక ప్రకారాల ఆ బరువు ఎగిరే కళలో విఘ్న రూపంగా అవుతుంది. బరువు పెంచుకోరాదు. బరువు దించుకోవాలని భావించినప్పుడు దీనికంటే ఏకాంతవాసీగా అవ్వడం మంచిది. ఎందుకంటే ఏకాంతవాసీగా అయితే స్వపరివర్తన పట్ల అటెన్షన్ వెళ్తుంది. కనుక బాప్ దాద ఏదైతే తపస్సు చేయమని చెప్తున్నారో అది కేవలం రాత్రి బవళ్ళు కూర్చొని తపస్సు చేయమని చెప్పడం లేదు. తపస్సులో కూర్చోవడం కూడా సేవయే. లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి శాంతి మరియు శక్తి కిరణాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. తపస్సు జతలో మనసా సేవ జోడింపబడి ఉంది, వేరుగా లేదు. లేకుంటే ఏ తపస్సు చేస్తారు? శ్రేష్ఠ ఆత్మలుగా బ్రాహ్మణాత్మలుగా అయితే అయ్యారు. ఇప్పుడు తపస్సు అనగా స్వయం సర్వశక్తులతో సంపన్నమై దృఢమైన స్థితి, దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయడం. కేవలం వాచాసేవయే సేవ కాదు. ఎలాగైతే సుఖశాంతులకు, పవిత్రతకు పరస్పరం సంబంధం ఉందో, అలా త్యాగము, తపస్సు సేవలకు సంబంధం ఉంది. బాప్ దాద తపస్వి రూపాన్ని అనగా శక్తిశాలి సేవాధారి రూపాన్ని తయారు చేసుకోవాలని అంటారు. తపస్వి రూపం యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది. వారి శాంత స్వరూప ముఖము కూడా సేవ చేస్తుంది. తపస్వి మూర్తి దర్శన మాత్రంతోనే ప్రాప్తి అనుభవమవుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరైతే హఠంతో తపస్సు చేస్తారో వారిని దర్శించుకోవాలని ఎంత గుంపు చేరుతుందో చూడండి. ఇది మీ తపస్సు ప్రభావం యొక్క స్మృతి చిహ్నమే చివరి వరకు నడుస్తూ వస్తోంది. కనుక సేవాభావం అని దేనిని అంటారా అర్థమైందా? సేవాభావం అనగా అందరి బలహీనతలను ఇముడ్చుకునే భావం. బలహీనతలను ఎదుర్కొనే భావం కాదు, ఇముడ్చుకునే భావం. స్వయం సహనం చేసి ఇతరులకు శక్తినిచ్చే భావం. అందుకే సహన శక్తి అని అనబడుతుంది. సహనం చేయాలి, శక్తి నింపుకోవాలి, శక్తినివ్వాలి. సహనం చేయడం అనగా మరణించడం కాదు. చాలామంది మేము సహనం చేస్తూ మరణిస్తామని అనుకుంటారు. మనం ఏమైనా మరణించాలా ఏమిటి? కానీ ఇది మరణించడం కాదు, ఇది అందరి హృదయాలలో స్నేహంతో జీవించడం. ఎలాంటి శత్రువైనా, రావణుని కంటే తీక్షణమైన వారైనా, ఒకసారి కాదు 10 సార్లు సహనం చేయాల్సి వచ్చిన సహన శక్తికి ఫలము అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. వారు కూడా తప్పకుండా మారిపోతారు. కేవలం నేను ఇంత సహనం చేశాను కనుక వీరు కూడా కొంత చేయాలనే భావన మాత్రం ఉంచుకోకండి. అల్పకాల ఫలము లభించాలనే భావన ఉంచుకోకండి. దయాభావన ఉంచుకోండి. దీనినే సేవాభావము అని అంటారు. కనుక ఈ సంవత్సరం ఇలాంటి సత్యమైన సేవకు రుజువునిచ్చి సుపుత్రుల లిస్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు.
ఈ సంవత్సరం మేళాలు లేక ఫంక్షన్లు చాలా బాగా చేశారా అని చూడము. కానీ సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టతతో సేవ చేసేందులో నంబర్ ముందు ఉండాలి. విఘ్న వినాశకులు అనే టైటిల్ తీసుకునే సమారోహంలో బహుమతి తీసుకోండి. అర్థమైందా? దీనినే నష్టో మోహ స్మృతి స్వరూపము అని అంటారు. కనుక 18 సంవత్సరాల సమాప్తిలో విశేషంగా సంపన్నంగా అయ్యే ఈ అధ్యాయాన్ని స్వరూపంలో చూపించండి. దీనినే తండ్రి సమానంగా అవ్వడం అని అంటారు. మంచిది. సదా మెరుస్తూ ఉండే ఆత్మిక నక్షత్రాలకు సదా సంతుష్టత అలలను వ్యాపింపచేసే సంతుష్టమణులకు సదా ఒకే సమయంలో త్యాగము తపస్సు సేవల ప్రభావాన్ని వేసే ప్రభావశాలి ఆత్మలకు సదా ఆత్మలందరి ఆత్మిక భావనకు ఆత్మిక ఫలాన్నిచ్చే బీజస్వరూప బాప్ సమాన్ శ్రేష్టమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క సంపన్నంగా అయ్యే యాద్ ప్యార్ మరియు నమస్తే. పంజాబ్ మరియు హర్యానా జోన్ సోదర సోదరీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక. సదా స్వయాన్ని నిశ్చలమైన దృఢమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఎలాంటి అలజడిలోనైనా స్థిరంగా ఉండడమే శ్రేష్టమైన బ్రాహ్మణాత్మల గుర్తు. ప్రపంచమంతా అలజడిలో ఉన్నా శ్రేష్ఠ ఆత్మలైన మీరు అలజడిలోకి రాజాలరు. ఎందుకు? డ్రామాలోని ప్రతి దృశ్యం గురించి మీకు తెలుసు. జ్ఞాన సంపన్న ఆత్మలు శక్తిశాలి ఆత్మలు సదా స్వతహాగానే నిశ్చలంగా ఉంటారు. కనుక ఎప్పుడూ వాయుమండలంతో గాబరా పడరు కదా. నిర్భయులుగా ఉన్నారా? శక్తులు నిర్భయంగా ఉన్నారా లేక కొద్ది కొద్దిగా భయం అనిపిస్తుందా? ఎందుకంటే మొదటి నుండే స్థాపన సమయం నుండే భారతదేశంలో గృహ యుద్ధాలు జరుగుతాయని మీకు తెలుసు. ఇది మీ ప్రారంభ చిత్రాల్లోనే చూపించబడింది. కనుక ఏదైతే చూపించారో అది జరగాల్సిందే కదా. భారతదేశంలో గృహ యుద్ధాల పాత్రయే ఉంది. కనుక నథింగ్ న్యూ అని గుర్తుందా లేక గాబరపడ్డారా? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది అనే సమాచారాన్ని వింటున్నా చూస్తున్నా డ్రామాలో నిర్ణయమై ఉన్న భవిష్యత్తును శక్తిశాలిగా చూస్తూ ఇతరులకు కూడా శక్తినివ్వడమే మీ అందరి కర్తవ్యం. ప్రపంచంలోని వారు భయపడుతుంటారు, మీరు ఆ ఆత్మలలో శక్తి నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి శక్తుల దానమిస్తూ ఉండండి, శాంతిని దానమిస్తూ ఉండండి. ఇప్పుడు ఇది అశాంతి సమయంలో శాంతినిచ్చే సమయం. మీరు శాంతి సందేశకులు, శాంతి దూతలని మహిమ ఉంది కదా. కనుక ఎప్పుడు ఎక్కడ ఉన్నా నడుస్తున్నా సదా స్వయాన్ని శాంతి దూతలమని భావించి నడవండి. మీరు శాంతి దూతలు, శాంతి సందేశాన్ని ఇచ్చేవారు. కనుక స్వయం మీరు కూడా శాంతి స్వరూప శక్తిశాలి స్థితిలో ఉంటారు, ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. వారు అశాంతినిస్తే మీరు శాంతినివ్వండి, వారు నిప్పు అంటిస్తే మీరు నీరు పోయండి. మీ పని ఇదే కదా. ఇటువంటి వారినే సత్యమైన సేవాధారులని అంటారు. కనుక ఇలాంటి సమయంలో ఈ సేవయే అవసరం. శరీరమైతే వినాశి, కానీ ఆత్మ శక్తిశాలిగా ఉంటే ఒక శరీరం వదిలిపోయినా మరొక శరీరంలో స్మృతికి ప్రారంభం నడుస్తూ ఉంటుంది. కనుక అవినాశీ ప్రాప్తి చేయిస్తూ ఉండండి. కనుక మీరెవరు? శాంతి దూతలు, శాంతి సందేశకులు, మాస్టర్ శాంతిదాతలు, మాస్టర్ శక్తిదాతలు. ఈ స్మృతి సదా ఉంటుంది కదా. సదా స్వయం ఈ స్మృతి ద్వారా ముందుకు వెళుతూ ఉండండి.
ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్ళండి. ఇదే మీ సేవ. ఏవైనా గవర్నమెంట్ వారి నియమాలుంటే వాటిని పాలన చేయాల్సే వస్తుంది. కానీ ఎప్పుడైనా కొద్ది సమయం లభించినా మనస ద్వారా, వాచ ద్వారా తప్పకుండా సేవ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనసా సేవ చేసే ఆవశ్యకత చాలా ఉంది. కానీ ఎప్పుడైతే స్వయంలో శక్తి నిండి ఉంటుందో అప్పుడే ఇతరులకు ఇవ్వగలరు. కనుక సదా శాంతిదాత పిల్లలు శాంతిదాతలుగా అవ్వండి. మీరు దాతలు కూడా అయ్యారు, విధాతలు కూడా అయ్యారు. నడుస్తూ తిరుగుతూ నేను మాస్టర్ శాంతిదాతను, మాస్టర్ శక్తిదాతను. ఈ స్మృతి ద్వారా అనేక మంది ఆత్మలకు వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. అప్పుడే వీరి సంపర్కంలోకి రావడంతో శాంతి అనుభవమవుతూ ఉందని వారు అనుభూతి చేస్తారు. కనుక తండ్రి సమానంగా మాస్టర్ శాంతిదాతలుగా, శక్తిదాతలుగా అవ్వండి అనే వరదానం గుర్తుంచుకోండి. అందరూ సాహసవంతులే కదా. అలజడిలో కూడా వ్యర్థ సంకల్పాలు నడవరాదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమర్థంగా అవ్వనివ్వవు. ఏమవుతుంది, ఇలా అయితే జరగదు కదా, ఇది వ్యర్థం. ఏం జరుగుతుందో దానిని శక్తిశాలిగా చూడండి. ఇతరులకు శక్తినివ్వండి. ఇలాంటి ప్రక్క దృశ్యాలు అనగా సైడ్ సీన్స్ కూడా వస్తాయి. ఇది కూడా ఒక ఉపకథ నడుస్తోంది. ఉపకథగా భావించి చూసినట్లయితే భయపడరు. మంచిది. వీడ్కోలు సమయంలో ఈ సంగమయుగం అమృతవేళ వంటిది. పూర్తి సంగమయుగమే అమృతవేళగా ఉన్నందున ఈ సమయం యొక్క గొప్పతనం సదాకాలానికి మహిమ చేయబడుతుంది. కనుక పూర్తి సంగమయుగం అనగా అమృతవేళ అనగా డైమండ్ మార్నింగ్. సదా తండ్రి పిల్లల జతలో ఉన్నారు, పిల్లలు తండ్రి జతలో ఉన్నారు. కనుక బేహద్ డైమండ్ మార్నింగ్. బాప్ దాదా సదా చెప్తూనే ఉంటారు. కానీ వ్యక్త రూపంలో, వ్యక్త దేశం లెక్క ప్రకారం ఈరోజు కూడా పిల్లలందరికీ సదా జతలో ఉన్నందుకు గుడ్ మార్నింగ్ అనండి, గోల్డెన్ మార్నింగ్ అనండి, డైమండ్ మార్నింగ్ అనండి, ఇంకేమైనా అనండి, దానిని బాప్ దాదా పిల్లలందరికీ ఇస్తున్నారు. స్వయం మీరు కూడా డైమండ్, మార్నింగ్ కూడా డైమండ్, ఇంకా డైమండ్గా చేయాలి. కనుక సదా జతలో ఉన్నందుకు గుడ్ మార్నింగ్. మంచిది. వరదానము పంచతత్వాలు మరియు పంచ వికారాలను తమ సేవాధారులుగా చేసుకుని మాయాజీత్ స్వరాజ్య అధికారి భవ. వివరణ. ఎలాగైతే సతయుగంలో విశ్వమహారాజు మరియు విశ్వమహారాణుల రాజరికపు డ్రెస్సును వెనుక నుండి దాసదాసీలు ఎత్తి పట్టుకుంటారు, అలా సంగమయుగంలో పిల్లలైన మీరు ఎప్పుడైతే మాయాజీత్ స్వరాజ్య అధికారులుగా అయి టైటిల్స్ రూపీ డ్రెస్సులతో అలంకరింపబడి ఉంటారో, అప్పుడు ఈ పంచతత్వాలు, పంచ వికారాలు మీ డ్రెస్సును వెనుక నుండి ఎత్తి పట్టుకుంటాయి, అనగా ఆధీనమై నడుస్తాయి. దీని కొరకు దృఢ సంకల్పమనే బెల్ట్తో టైటిల్స్ రూపీ డ్రెస్సును టైట్ చేయండి. రకరకాల డ్రెస్సులు మరియు అలంకరణ సెట్లతో అలంకరింపబడి తండ్రి జతలో ఉన్నట్లయితే ఈ వికారాలు లేక తత్వాలు పరివర్తన చెంది సహయోగి సేవాధారులుగా అవుతాయి. స్లోగన్. ఏ గుణాలను లేక శక్తులను వర్ణన చేస్తారో వాటి అనుభవాలలో మునిగిపోండి. అనుభవమే అన్నిటికంటే గొప్ప అథారిటీ. అచ్చా. ఓం శాంతి.